మహానగరం ఆరవ భాగం ఆ మరునాడు తెల్లవారటంతోనే యశోధరుడు ఎంతో ఉత్సాహంగా లేచి గూడానికి దగ్గరలో ఉన్న సరస్సులో స్నానం చేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు అక్కడి ప్రజలు ఎంతో అభిమానంతో యశోధరుడు కోసం రుచికరమైన ఫలాలను తెచ్చారు యశోధరుడు ఆ అభిమానానికి సంతసించి వాటిని స్వీకరించాడు ఇంతలో బాహుబలానికి ధైర్యానికి ఆ గూడెంలో పేరుబడ్డ నలుగురు యోధులను వెంటబెట్టుకుని గట్టయ్య అక్కడికి వచ్చాడు వారంతా నల్లని ఛాయితో కండలు మిలితిరిగి పొడువుగా దృఢంగా ఉన్నారు అందరూ పదునైన ఈటెలు పట్టుకున్నారు యశోధరుడు తనను ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు విజయుడై తిరిగి రావాలని వాళ్ళు ఆశీర్వదించారు గట్టయ్య దారి చూపిస్తూ ముందు నడుస్తూ ఉండగా మిగిలిన వారు అతడిని అనుసరిస్తున్నారు యశోధరుడు నడుస్తూనే మాంత్రికుడి శక్తియుక్తులను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాడు రక్షణగా వచ్చిన నలుగురు బిల్ల యువకులు దారిలో గట్టయ్యకు గాని యశోధరుడికి గాని ఏ క్రూరమృగం వల్ల ఎటువంటి ఆపద రాకుండా చుట్టూ పరికిస్తూ ముందుకు సాగుతున్నారు అలా కొన్ని గంటల నడక తర్వాత ఒక దట్టమైన అటవీ ప్రాంతం చేరుకున్నారు గట్టయ్య తన పెద్దల ద్వారా తాను విన్న దట్టమైన అటవీ ప్రాంతం ఇదేనని ఆలయానికి చేరువుగా వచ్చామని గ్రహించి ఆ విషయమే అందరికీ చెప్పాడు తనకి తెలిసిన కొండ గుర్తులు సరిపోల్చుకుంటూ ముందుకు అడుగువేశాడు కాస్త గుబురుగా ఉన్న పొదలను ఈటెలతో తొలగిస్తూ కొంచెం దూరంగా వెళ్ళగానే చెట్ల చాటు నుండి ఒక పెద్ద రాతి నిర్మాణం కనిపించింది అదే మా పెద్దలు చెప్పిన కాలికాలయం అని సంభ్రమంగా ఆలయాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోయాడు గట్టయ్య బిల్ల యువకులు కూడా ఆశ్చర్యంగా పరిశీలిస్తూ అక్కడే ఆగిపోయారు యశోధరుడు శనకాలం పాటు ఆలయాన్ని నిశితంగా పరిశీలించాడు గోడల నిండా అమ్మవారు ఎందరినో వధిస్తున్నట్టు నాలుక భయంకరంగా బయటికి పెట్టి మొండెం లేని తలలను చేతపట్టిన బొమ్మలు చెక్కి ఉన్నాయి ఆలయ నిర్మాణ శైలి ఆకృతి పరికిస్తే ఎవరో తంత్ర ఉపాసకులు నిర్మించిన ఆలయంలా అనిపిస్తుంది పురాతనమైనది కావటం వల్ల శిథిలమై శిథిరాల నుంచి చెట్ల వేళ్ళు పొడుచుకువచ్చాయి చెట్ల ఊడలు భూతాల జడల్లా వేలాడుతూ భయం కలిగిస్తున్నాయి గబ్బిలాలు ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు ఎగురుతూ కనిపిస్తున్నాయి ఆలయం ఆవరణలో చీకటిగా ఉన్న ఒక మూల ఒక తోడేలు అప్పుడే పట్టి తెచ్చిన జింక శరీరాన్ని చీల్చుకొని తింటూ కనిపించింది ఆ జింక వేడి రక్తం వాసన దూరంగా ఉన్న బిల్ల యువకులకు తెలిసింది ఆలయాన్ని చూడాలని ఉత్సాహంగా వచ్చిన వారిలో కించెత్తు భయం ప్రవేశించింది అక్కడున్న వారిలో ఎవరికీ అడుగు ముందుకు పడటం లేదు కాసేపటికి ధైర్యం కూడగట్టుకున్న గట్టయ్య పదండి ఆలయంలోకి వెళ్దాం అన్నాడు బెల్ల యువకులు భయం భయంగా ముందుకు కదిలారు యశోధరుడు అందరిని వారించి పెద్దయ్య నా మీద నమ్మకంతో మీరంతా ఇక్కడి వరకు వచ్చారు ఇకపైనా ఈ పని నాకు వదిలేయండి నా కోసం మీరు ఆపదలు కొను తెచ్చుకోవద్దు ఆలయంలోకి నేను వెళతాను మీరు దూరంగా ఉండి గమనించండి నేనా మాంత్రికుడిని సంహరించగలిగితే అందరూ లోపలికి వచ్చి అమ్మవారికి పూజలు చేయవచ్చు అలా కాకుండా నాకేదైనా ప్రమాదం జరిగినట్టు అనిపిస్తే మీరంతా గూడానికి తిరిగి వెళ్ళిపోండి నన్ను నమ్మి వచ్చిన మీకు ఏ హాని జరిగినా అది నాకు చాలా బాధ కలిగిస్తుంది అని చెప్పాడు తనను ఒంటరిగా పంపటానికి తటపటాయిస్తున్న గట్టయ్యను ఒప్పించి యశోధరుడు ముందుకు కదిలాడు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన యశోధరుడిని చూడగానే మూలన ఉన్న తోడేలు పైకి చూస్తూ పెద్దగా అరవసాగింది యశోధరుడు ఆగి చప్పున అటుగా చూశాడు అప్పటికే మీదకు దూకటానికి సిద్ధంగా ఉన్న తోడేలు అతడి దృఢమైన శరీరాన్ని చురుకైన చూపుని చూసి తోకముడిచి ఆలయం వెనుక వైపుకి పరుగుతీసింది ఆ అలజడికి చెట్లపైన వేలాడుతున్న గబ్బిలాలు గుంపు ఒక్కసారిగా యశోధరుడు వైపుకు దూసుకువచ్చింది అతడు మెరుపులా కదిలి ఆ దాడిని తప్పించుకున్నాడు ఆలయంలో కాపలా ఉన్న మాంత్రికుని సేవకులకు అలికిడి వినిపించి ఆయుధాలతో వచ్చి యశోధరుడు మీద పడ్డారు ఏడు ఏడడుగుల పొడువుతో బలిష్టంగా ఉన్నారు అందరూ ముళ్ళకత్తులతో యశోధరుడు మీద దాడి చేశారు ఆ ఆకస్మిక దాడిని ఊహించని అతను నివ్వెరపోయాడు వెంటనే తేరుకొని ఆ కింకరుల కత్తిలు నుండి ఒడుపుగా తప్పుకొని తమ మీదకి వస్తున్న ఒక్కొక్కడి ముఖం మీద తన బలమైన చేతులతో పిడిగుద్దులు కురిపించాడు డొక్కలో బలంగా తన్నాడు ఆ దెబ్బలకి ఆ కింకరులు కూలబడ్డారు గట్టయ్య ఆదేశంతో యువకులు ఒక్క ఉరుకులో యశోధరుడికి తోడు వచ్చారు చేతిలో ఉన్న ఈటెలతో ఆ కింకరుల మీద దాడి చేశారు ఆ దెబ్బలకి రక్తమోడుతున్న కింకరులను బంధించమని యువకులకు అప్పగించి యశోధరుడు ఆలయంలోకి ప్రవేశించాడు ఆలయం లోపల చీకటిగా ఉంది అక్కడక్కడ కొన్ని కాగడాలు మాత్రం వెలుగుతున్నాయి ఆ చీకటికి కాస్త అలవాటు పడ్డాక యశోధరుడు ఆలయం మొత్తం చూస్తూ జాగ్రత్తగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు కదులుతున్నాడు ఆ చీకటిలో అదుపు తప్పి ఒక్కసారిగా పడబోయిన యశోధరుడు తన కాళ్ళ దగ్గర మెట్లు ఉన్నట్టు గ్రహించి లేచి నిలబడి ఆ మెట్ల దారిని అనుసరించాడు ఆ మెట్లు ఆలయ ప్రధాన మండపానికి దారితీశాయి ఆ మందిరంలో అడుగుపెట్టిన యశోధరుడు నివ్వెరపోయాడు కొన్ని వేల మంది జనానికి సరిపోయే ఎంతో విశాలంగా ఎత్తుగా నిర్మించిన మండపం అది ఈ కారడివిలో ఇంత పెద్ద నిర్మాణం ఎలా సాధ్యపడింది ఇది మానవ మాత్రులకు సాధ్యమా ఇది ఖచ్చితంగా ఈ తంత్రవేత్తలో నిర్మించి ఉంటారు అని ఆలోచిస్తూ యశోధరుడు అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా ముందుకు కదులుతున్నాడు కదులుతున్న అతని కాళ్లకు ఏదో తగిలి ఉలిక్కి పడి చూశాడు అది మనిషిపుర్రే ఆ వైపు పరికించి చూస్తే బలిపేటం ఒకటి కనిపించింది దాని పక్కన ఎముకలు పుర్రెలు గుట్టగా పడి ఉన్నాయి అంటే ఇక్కడ నరబలు జరుగుతున్నాయన్నమాట అని అనుకున్నాడు అవును సోదరా ఇక్కడ నరబలులు జరుగుతాయి నువ్విప్పుడు మమ్ములను కాపాడకపోతే మేమంతా బలి కావాల్సిందే అనే మాటలు వినిపించాయి యశోధరుడు చప్పున తన కత్తిని వరలో నుంచి బయటికి తీశాడు ఎవరక్కడ నా మనసులో ఉన్న మాటను గ్రహించిన నువ్వు మాయావివా అయితే నీ కపటం చాలించి నా ఎదుటపడు పడు భీరువులా చీకటిలో దాకున్నావా అని గద్దించాడు యశోధరుడు లేదు సోదరా లేదు నేను దుష్టుడిని కాదు ఒక దుష్ట మాంత్రికుడి చేతిలో బందీగా పడి ఉన్నాను వెనక్కి తిరుగు చూడు అని ఆ గొంతు ప్రాధేయపడింది యశోధరుడు వెనకకు తిరిగి చీకటిగా ఉన్న మూలకు నడిచాడు యశోధరుడి చేతిలో ఉన్న కాగడా వెలుగులో అక్కడ పదడుగుల ఎత్తున ఒక ఇనుప పంజరం కనిపించింది ఆ పంజరంలో గారెడి వాడిలాగా కనిపిస్తున్న ఒక యువకుడు బందీగా ఉన్నాడు అతని చేతిలో ఒక చిలుక ఉంది యశోధరుడు అతని వైపు పరిశీలనగా చూశాడు అనుమానించాల్సిన వ్యక్తిలా అనిపించలేదు ఆ నమ్మకం కుదిరాక పంజరం దగ్గరగా వెళ్ళి ఎవరు నువ్వు నిన్ను ఇక్కడ ఎవరు బంధించారు ఏమిటిదంతా ఇక్కడ వాతావరణమంతా అగమ్య గోచరంగా ఉంది అని అడిగాడు యశోధరుడు సోదర నా బతుకు ఈ చీకటి గుహలోనే తెల్లారిపోతుందని అనుకున్నాను రోజూ ఈ రాక్షసుల మోకల్ని చూస్తూ బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంగా గడుపుతున్నాను మా అమ్మ కడుపు చల్లగా అత్తకడుపు చల్లగా నేటికి ఒక నరమానవుడిని చూడగలిగాను ఈనాడు చేసిన పుణ్యఫలము నా పాలిట దేవుడిలా వచ్చావు నన్ను నువ్వే కాపాడాలి నన్ను గారెడి మల్లన్న అంటారు నేను ఈ అడవికి దాపులు ఉండే పల్లెల్లో కోతులను ఆడిస్తూ పక్షులతో పాటలు పాడిస్తూ నాలుగు రోకలు సంపాదిస్తూ బతికేవాడిని జీవితం హాయిగా గడిచిపోయేది కానీ కాలం ఎప్పుడు ఒక్క రీతి ముద్దకు ఎద్దడి లేనప్పుడు బుద్ధి పద్ధతిగా ఉంటుందా పక్కదారి పట్టింది ఆశ అహంకారం దుఃఖ కారణాలంటారు మతి చేతిలో లేని మనిషికి ఇవేమీ పట్టవు గారడి చేస్తూ నిత్యం అనేక ఊర్లు తిరిగే నేను ఒక పల్లెల్లో రూపవతి అనే అమ్మాయిని కలిశాను ఆమెది గొప్ప అందం రాజకోటల్లో ఉండే రంగు లావణ్యం ఆమెని ఏ ముహూర్తాన కలిశానో గాని అప్పటి నుండి ఆమెను వదలలేని బలహీనత నన్ను ఆవరించుకుంది కానీ ఆమెకు డబ్బంటే విపరీతమైన వ్యామోహం పెళ్ళాడితావా అని అడిగితే నన్ను చూసి పక్కున నవ్వింది కోతులాడించే నీకు నేను కావాలా అని అవమానించింది చెయ్యన్న చేత్కరించినా ఆమె మీద వ్యామోహం పోలేదు ఆత్మగౌరవం అభిమానం వదిలేసుకున్నాను చేతిలో ఉన్న పని కూడా వదిలేసి ఆమె కోసం మదనపడ్డాను ఆమె కోసం ఏం కావాలన్నా చేస్తాను అని మాట ఇచ్చాను అప్పుడు రూపవతి ఈ గారడి విద్యల బతుకు ఒక బతుకేనా అడవిలో ఏదో కాలికాలయం ఉందంట ఆ ఆలయంలో దేవుని మెప్పిస్తే మంత్ర విద్యలు వస్తాయట పోయి ఆ మంత్ర విద్యలు సాధించుకొనిరా ఆ మాయలతో మనం కావలసినవన్నీ పొందొచ్చు అలా కాదంటే నా మీద ఆశ వదిలేసుకో అని షరతు పెట్టి వెళ్ళిపోయింది రూపవతి మీద ఉన్న మోహావేశంతో ముంచుకొచ్చే ప్రమాదాల్ని ఊహించక సాహసం చేసి ఇదిగో ఇలా చిక్కుల్లో పడ్డాను అని నిట్టూరుస్తూ చెప్పాడు గారెడివాడు అంతా శ్రద్ధగా విన్న యశోధరుడు మల్లన్న మంత్రాలు మాత్రమే మనిషికి మేలు చేస్తాయన్నదే సత్యమైతే ఊరూరా మనుషులు కాక మంత్రగాల్లే ఉండేవారు తిండి పెట్టే ఏ విద్య అయినా మహిమగలది అలాంటి విద్యను ఒక దీక్షలా అనుసరించాలే తప్ప చులకన చెయ్యకూడదు పేరాసగల వాళ్ళు తమ చుట్టూ ఉన్నవారికి చేటు తెస్తారు ఈ విషయాలు మరిచి నువ్వు తొందరపడ్డావు ఎప్పటికైనా సత్యం బోధపడింది ఇక ముందు తప్పు చెయ్యకుండా ఈ అనుభవాలు దోహదపడతాయి అని సాలోచనగా పలికి ఇంతకీ ఇక్కడి పరిస్థితులు విచారించావు కదా నిన్ను ఎలా ఎవరు బంధించారు ఈ ఆలయ వ్యవహారం ఏమిటి అని ప్రశ్నించాడు ఆ విసి చెబుతాను విను రూపవతి మాటలు నమ్మి చెట్లు పొట్టలు వెతుక్కుంటూ అడివంతా ఆలయం కోసం గాలించాను ఆ విధంగా ఏడు పగళ్ళు ఏడు రాత్రులు వెతకగా ఈ ఆలయం కనిపించింది ఇక నా కోరిక ఫలించినొట్టే అని ఆనందపడుతూ ఈ ఆలయంలో అడుగుపెట్టాను అడవిలో ఉన్న ఈ ఆలయం నిర్మానుష్యంగా ఉంటుందని భావించాను కానీ ఆలయం అంతా కోలాహలంగా ఉంది పెక్కుమంది స్త్రీలు ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినపడ్డాయి ఆలయమంతా ఏవో మంత్రాలతో దద్దరిల్లిపోతూ ఉంటే లోపలికి తొంగి చూశాను అదిగో ఆ కాళిమాత విగ్రహం ముందు ఆజానబాహుడైన ఒక మాంత్రికుడు నిలబడి ఉన్నాడు చూడగానే ఒళ్ళంతా గగురు పుడిచే భయంకరమైన రూపం వాడిది వాడి మెడలో పుర్రెలమాల వేలాడుతూ ఉంటుంది తలంతా జడలు కట్టి ఉంది చేతిలో ఒక మంత్రదండం ఉంది అదిగో కనిపిస్తున్న ఆ హోమగుండం ముందు వాడు నిలబడి ఉన్నాడు ఆ హోమగుండంలో మంటలు నిలివెత్తున ఎగిసిపడుతున్నాయి ఆ మాంత్రికుడికి ఎదురుగా అద్భుతమైన సౌందర్యరాశులైన రాకుమార్తెలు ఉన్నారు వారి చుట్టూ వలయంగా కింకరులున్నారు ఆ మాంత్రికుడు తన మంత్రదండాన్ని గాలిలో తిప్పుతూ ఏవో మంత్రాలు చదువుతున్నాడు ఆ దృశ్యం చూడగానే నా ప్రాణాలు పైనే పోయాయి వెనక్కి తిరిగి పరుగొందుకున్నాను కానీ ఆ చీకటిలో మాటేసి ఒక కింకరుడు ఉన్నాడని నేను గుర్తించలేదు వాడు నన్ను తాళ్లతో బంధించి ఒక మూల ఉంచాడు నేను భయంతో వణుకుతూ జరుగుతున్న వ్యవహారమంతా గమనిస్తూ ఉన్నాను ఆ మాంత్రికుడు పెద్దగా మంత్రాలు చదువుతూ తన చేతిలో ఉన్న కుంకుమని ఆ హోమగుండంలో వేస్తున్నాడు అలా పూజ కొనసాగుతూ ఉండగా హోమగుండం మంటల రంగు మార్పు వచ్చింది దట్టంగా లేస్తున్న పొగ కాళీమాత విగ్రహాన్ని ముంచేస్తూ ఉంది ఆ దృశ్యం చూడగానే మాంత్రికుడు పట్టరాని ఆనందంతో వికటాటహాసం చేశాడు తన నడుముకి కట్టి ఉన్న పట్టీ నుండి చొప్పున ఒక తిని తీశాడు ఏం జరుగుతుందో అర్థం కాని సందిగ్ధ అవస్థలో నేను కొట్టిమిట్టాడుతూ భయపడుతూ అంతా గమనిస్తున్నాను ఆ మాంత్రికుడు బిగ్గరగా ఒక మంత్రం చదివి తన కుడిచేతి బొటనవేలును ఖండించి ఆ హోమగుండంలో పడేశాడు అంతే ఒక్కసారిగా మందిరం పైకప్పుని తాకేలా మంటలు ఎగిసి ఆరిపోయాయి మాంత్రికుడు కింకరులంతా ఏవో ప్రత్యేక శబ్దాలతో జై జయ ధ్వానాలు పలికారు ఆ మాంత్రికుడు కాళికామాత విగ్రహం ముందు సాగిలపడ్డాడు విగ్రహంలో ఒక చలనం కలిగింది విగ్రహం నుండి దేవి బిగ్గరగా నవ్విన శబ్దం వినిపించింది మిక్కిలి రౌద్రంతో ముక్కు పొటాలు అదురుతున్నాయా అన్నట్టుగా ఉచ్వాస నిశ్వాసాలు విగ్రహం నుండి వెలువడ్డాయి మాంత్రికుడు కింకరులంతా శరణుమాత శరణు అంటూ బిగ్గరగా అరిచారు అప్పుడు కాళీమాత కాలభైరవ వందల సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న దీక్ష పక్వానికి వచ్చింది నేను కోరిన బలి మాత్రం మిగిలిపోయింది వచ్చే పౌర్ణమిలోపు ఆ బలిని నువ్వు పూర్తి చెయ్యాలి అని హెచ్చరించింది మాత సర్వం సిద్ధం చేశాను దేశాలు తిరిగి అమోఘమైన ఘడియల్లో పుట్టిన మేలుజాతి కన్యా రత్నాలను నూరుగిరిని బలికి సిద్ధం చేశాను అని బదులిచ్చాడు ఆ మాంత్రికుడు కాలభైరవ నరకాంతులెందరున్నా ఒక దేవకాంత ఒక నాగిని బలిప్రసాదంలో ఉండాలన్న నియమాన్ని మరిచావా అని కోపంగా అడిగింది కాళికామాత మరువలేదు మాత మరువలేదు వచ్చే పౌర్ణమి నాటికి వారిని కూడా తెచ్చి నీకు మహా నైవేద్యం అర్పిస్తాను అనుగ్రహించు తల్లి అని ప్రాధేయపడ్డాడు మాంత్రికుడు వెంటనే విగ్రహంలో చలనం ఆగిపోయింది దీర్ఘ నిట్టూర్పుతో సాలోచనగా కాలభైరువుడు తన కింకురులను ఉద్దేశించి కింకరుళ్ళారా విన్నారుగా అమ్మమాట మనం ప్రపంచ ఆధిపత్యాన్ని సిద్ధింప చేసుకోవటానికి అమరత్వాన్ని పొందటానికి ఎంతో కాలం పట్టదు రాబోయే పౌర్ణమి మన తుది గడువు మహా నివేదన జరిగిన మరుక్షణం మనం ఈ రహస్య జీవితాల్ని విసర్జించి స్వర్ణమయ నిర్మితమైన మందిరాల్లో విశాలమైన నగరాల్లో విహరిస్తాం గంధర్వుల అమరగానాన్ని ఆస్వాదిస్తూ మధురమైన మధురను సేవిస్తూ అత్యంత సుందరీమణులైన అప్సరసలతో సుఖిస్తూ ఆద్యంతాలు ఎరుగక కాలాన్ని వెల్లదీస్తాం అని చెప్పాడు కింకరులంతా సంతోషాలతో అర్షధ్వానాలు చేస్తూ చిందులు వేశారు కానీ అంతవరకు ఆ నూరుగురు కన్యలను భద్రంగా చూసుకోవాలి అన్యప్రాణులను ఈ మందిరం దాపులకు రాకుండా కాపుకాయాలి అని హెచ్చరించాడు అందరూ మాంత్రికుడు ముందు మోకరిల్లి అతడి ఆజ్ఞలకు తమ ఆమోదం తెలిపారు కాలభైరవుడు తన మంత్రశక్తితో నూరుగురు రాచకన్యలను శిలలుగా మార్చాడు కొందరు కింకరులకు ఇక్కడి కాపలా బాధ్యతలను అప్పగించి మిగిలిన కింకరులతో దేవకాంతను నాగినిని బంధించి తెచ్చేందుకు వెళ్ళిపోయాడు అని తను చూసిన వృత్తాంతాన్ని వివరించాడు గారడి మల్లన్న మరి ఆ మాంత్రికుడు నిన్ను చూడలేదా అని అడిగాడు యశోధరుడు చూడకనేం చూశాడు కానీ నా వాలకం చూసి నా వల్ల ప్రమాదమేది లేదని భావించి నన్ను చంపక ఇలా బంధించి పడేశాడు అన్నాడు మల్లన్న దేవుని సృష్టిలో జరిగే ప్రతి చర్యకు తగిన ప్రాధాన్యత ఉండే తీరుతుంది మల్లన్న ఆ రూపవతి నిన్ను పంపకపోతే నువ్విక్కడికి వచ్చేవాడివి కాదు ఆ మాంత్రికుడు నువ్వు ప్రమాదకారివి కాదని విడిచిపెట్టి ఉండకపోతే ఈ ఆలయ వృత్తాంతం తెలిసేది కాదు అని నవ్వాడు యశోధరుడు యశోధరుడు ముందుకు కదిలి అక్కడున్న శిలా ప్రతిమలను పరిశీలించాడు వివిధ భంగిమల్లో చెక్కిన శిల్పాల్లా వారంతా రాచకన్యలని మానవ మాతృలని నమ్మశక్యంగా అనిపించటం లేదు ఇప్పుడు ఈ మాయన్నంతా ఎలా ఛేదించాలా అని ఆలోచిస్తూ ముందుకు కదిలాడు యశోధరుడు ఇంకా ఉంది